మన ఇంట్లో ఉన్న తులసి చెట్టుకి ఇలా చేస్తే మనకి ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది పొందవచ్చు ఇంట్లో ధనం వృద్ధి చెందితే ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది కాబట్టి మనం తులసి చెట్టుకి ఏం చేయాలో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఏంటంటే మొదటగా వచ్చేసరికి శుక్రవారం తులసి కోటని పసుపు కుంకంతో అలంకరించి ఇరవై ఒకటి ప్రదక్షులు చేసి చివరిగా ఒక శాస్త్రాంగ నమస్కారం చేస్తే సంపదలకు ఐశ్వర్యాలకు లోటు ఉండదు తులసి చెట్టు వద్ద కూర్చుని లక్ష్మీదేవి అష్టోత్తరం పారాయణం చేసిన విన్నా లక్ష్మి అనుగ్రహం అనేది లభిస్తుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు లక్ష్మీదేవికి పాయసన్న నివేదనగా చేసి తులసి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఒక సాష్టాంగ నమస్కారం సమర్పించాలి అలాగే తులసి చెట్టుకు మూడు అరటి నైవేద్యంగా సమర్పించాలి గుప్పెడు బియ్యాన్ని తీసి వాటితో శ్రీం అనే అక్షరాన్ని తులసి చెట్టు ముందు రాస్తే ధనలాభం అనేది కలుగుతుంది తులసి దళాలతో బిల్వ దళాలతో లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి అర్చన చేసి ఒక కోరికను లక్ష్మీదేవికి విన్న విన్నపించుకొని చిత్తశుద్ధితో మొక్కుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది తులసి కోట ముందు పదహారు లేదా ఎనిమిది పద్మాముగ్గులు ముగ్గును వేసి దాని మధ్యలో పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షతలు తీసుకొని శ్రీ మహాలక్ష్మే నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఆ ముగ్గుపై అక్షతలతో అర్చన చేస్తే సిరి సంపదలకు ఆరోగ్యమునకు లోటు ఉండదు కాబట్టి మన ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా ఆ తులసి కోట ముందు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చేస్తే ఇల్లు సిరి సంపదలతో ఆరోగ్య ఆరోగ్యకరంగా ఉంటారు కాబట్టి ఒక్కసారి అయితే ఈ పని చేయండి వారానికి ఒకసారి చేసినా సరే మన ఇల్లు అనేది బాగుంటుంది కదా ఒకసారి చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి డైలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఫాలో అయితే అవ్వండి మీరు చిన్న సపోర్ట్ ఇస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్